హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే సండే రోజు మంచిగా చర్చ్ ఫినిష్ చేసుకొని ఫ్యామిలీ అలా టైం పాస్ కాల అలా కార్ లో వచ్చేసామన్నమాట వికారాబాద్ కి. సో జస్ట్ నేను మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. సో వికారాబాద్ కి అయితే వచ్చేసినాం గైస్. సో ఐ థింక్ అందరికి ఫెమిలియరే అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ కి అయితే మనం వచ్చేసినాం. 2000 years later. మా డాడీ మమ్మీ మీద తింటుంది గైస్. హలో గైస్, మొత్తం అయితే అనంతగిరికి అయితే వచ్చినాం. తిన్నాక కొండలు అయితే ఎక్కుతున్నాం. అసలు వ్యూ పాయింట్ కన్నా ఇక్కడికి రావాలి డెఫినెట్గా, పక్క చెప్తున్నా. అంటే నేను ఆల్రెడీ 2-3 times వచ్చాను మా ఫ్రెండ్స్ తోటి, బట్ అప్పుడైతే బ్లాగ్ అయితే తేలేకపోయాను. బట్ యా వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఇంకా ముంగట పెద్దగా ఉంటుంది మమ్మీ. మమ్మీ స్టంట్స్ చేస్తుంది. మమ్మీ డాడీ ఎగ్జైట్ అవుతారు గైస్. బిగ్ బెన్ బ్రో స్టంట్స్. మెల్లగా మమ్మీ నాకు తెలిసి చీర వేసుకొని ఫస్ట్ టైం ఇంత ఎక్కడ అంటే నువ్వే అనుకుంటావు మమ్మీ. ఎట్లుంది మమ్మీ వ్యూ పాయింట్? చాలా బాగుంది నాలా, సూపర్ ఉంది మమ్మీ. అనంతగిరి ఇంతకుముందు వచ్చింది గైస్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వచ్చినాక గాడే ఆ గేట్ కాడే నుంచి దిగి ఫోటోలు దిగి వచ్చేసారంట బాబు. మీరు అంతా ఎక్కలేరు అందుకే ఇప్పుడు నవ్వుతుంది. కమాన్ మమ్మీ, బిన్నే ఆనే ఉన్నాడు ఫోటోలు వీడియో దిద్దాడు అన్ని. ఎంగన్ డైనమిక్ కపుల్ పతకైంది పెళ్ళై. Still enjoying. ఏ ఊసచా? ఒరి మన చెట్ట గారి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే. ఆ లింక్ ఇంకా కొత్తలే గైస్. అటు పోతే ఇంకా క్రేజీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఏం చేస్తాం? సరే తర్వాత ఇంకెప్పుడు నేను తర్వాత వచ్చినప్పుడు కవర్ చేస్తా గైస్. గైస్ మొత్తం అయితే వచ్చినాం, ఇంకా చేసినాం. మా డాడీ అయితే సాటిస్ఫైడ్ మొత్తం, కానీ ఇంకా పైకి ఎక్కలేదు, ఇంకా వండుకోలేదు. ఐఎమ్ డిసప్పాయింటెడ్. మేఘం అయితే వస్తుంది అక్కడ అందుకే. మా డాడీ మంచిగా కాటన్ క్యాండీ కొనుక్కుంటాడు గైస్. చిన్నప్పట్టు యాదలు అన్ని గుర్తొస్తాయి. ఇక మమ్మీ జరుగుంటే పడుతుండే గైస్, కాకపోతే బిన్ని కాపాడేసిండు. మా డాడీ మాత్రం కాటన్ క్యాండీ బిజీలో ఉన్నాడు గైస్. మమ్మీ కాటన్ క్యాండి తింటుంది గైస్. గ్లూకోస్ కాదు, మన ఆడి గ్లూకోస్ అంటుంది గైస్. కన్నా ఇక్కడ రావాలి, చూడండి ఎంత బాగుందో.
ఆకాశం, ఆ క్లైమేట్, ఆ చల్లదనం, చాలా కూల్ గా ప్రశాంతంగా. మాత్రం కార్లు ఉన్నాయి. ఇంత ఎక్కినా కూడా ఎక్కడ కూడా అలసిపోయిన ఫీలింగ్ రాలేదు. మమ్మీ కి హ్యాట్స్ ఆఫ్ గైస్. మమ్మీ యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి ఎక్కేసింది మమ్మీ కొండ. అంటే సగం లాగా ఎక్కి కొండ ఎక్కని చెప్పుకుంటారు అంతే. అడ్వెంచర్ చేసైతే మేమైతే కార్లో కూర్చున్నాం. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతాం. దాట్స్ ఇట్. మధ్యలో ఇక్కడ శ్రీనివాస ఫార్మ్స్ అని చెప్పి రాగినాము. వాళ్ళు కూరగాయలు తీసుకుంటారు. గైస్ క్రేజీ వర్షం పడుతుంది. గైస్ వర్షం మాత్రం క్రేజీ పడుతుంది. మంచిగా వ్యూ ఉంది గైస్. ఓ అంకు చేపలు పడుతున్నాడు గైస్, కనబడుతుంది. పెద్ద ఇంత ఉంటుంది.